గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైట్యం రెడ్డి. మీరు చూస్తున్నారు వైట్యం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 31వ తారీఖు అక్టోబర్ 2021 31 అక్టోబర్ 2021. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరికీ నేను ఒక విషయం చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అదేంటంటే, మనం ఆడే దెబ్బలాటలో కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కనుక మీరు కనుక కలర్ ఐడెంటిఫికేషన్ చూసుకుని మన రంగులకు మ్యాచ్ చేసుకుని జాగ్రత్తగా ఆడుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలము. కనుక ఎవరైనా సరే కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు అనేది కంపల్సరీ చూడండి. మన రెండు ఛానల్లో కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు అనేవి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు లేదా కోడి కాకి డాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోలు లొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి కాకులను కానీ కోడి కాకి డాగలను కానీ ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మనం ముసుగు పెట్టుకుని కోడి కాకులు ఎలా ఉండాలంటే, గట్టి కాకులు ఉంటాయి కదా, గట్టి కాకులకి కంపల్సరీ బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. అలాంటి దాన్ని మాత్రమే మనం ముసుగు పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. అలాగే వాటి తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చినప్పటికి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చకాయ డాగలు, కాకి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, గట్టి కాకులకు పసిమి అనేది ఉండకూడదు. ఇలాంటి ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి నెమలి పింగళాలు, గౌడ్ నెమళ్ళు, బాగా పసిమి గల సేతువారు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో కనుక ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల కాకి డాగలను, అంటే కోడి కాకి డాగలను మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి, అప్పుడే విజయం సాధించగలం. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర అబ్రాసులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర నెమళ్ళను కానీ ఎర్ర అబ్రాసులను కానీ ఉపయోగించుకున్నట్లయితే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే ఎర్ర నెమళ్ళకు ఎర్ర అబ్రాసులకు ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. వాటికి బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ అసలు తెలుపు అనేది ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమళ్ళను ఎర్ర అబ్రాసులను మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి, అప్పుడే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్రాసులు తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చినప్పటికీ శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు, బాగా పసిమి గల కాకులు, 9 వన్నె కాకులు, నెమలి అబ్రాసులు, కాకి డాగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి కోడి పింగళాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్లబట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర నెమళ్ళను లేదా ఎర్ర అబ్బరాసులను
మనం ముసుగు పెట్టుకునే ఎర్ర నెమళ్ళకి ఎర్ర బుర్రాసులకి ఎక్కడా కోడి చూపు అనేది అసలు ఎలాంటి కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తెలుపు అనేది ఉండకూడదు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుసేపటికి నల్లబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు లేదా కాకి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ నల్లబొట్ల సేతువాలను లేదా కాకి పింగళాలను, నల్లబొట్ల సేతువాలను కానీ కాకి పింగళాలను కానీ ఉపయోగించుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నల్లబొట్ల సేతువాలు కాకి పింగళాలు తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి ఇక్కడ పింగళా నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, గౌడి నెమళ్ళు, కాకి నెమళ్ళు, సేతువాలు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి కోడి డ్యాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డ్యాగలు, మిరపపొడి డ్యాగలు, కోడి ఎర్ర కక్కెర్లు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక కంపల్సరీ మనం ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోలపు కింద దెబ్బలాట ఆడుకోవడానికి నల్లబొట్ల సేతువాలను లేదా కాకి పింగళాలను, నల్లబొట్ల సేతువాలను కాకి పింగళాలను కనుక ఉపయోగించుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక్కడ కోడి చూపు, డ్యాగ చూపు అన్ని రకాల కోడి చూపుకు సంబంధించినవి, వాటితో పాటు అన్ని రకాల డ్యాగలు కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు. 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండడం వచ్చినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమళ్ళు లేదా కోడి నెమలి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ కోడి నెమళ్ళను కానీ కోడి నెమలి పింగళాలను కానీ ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే వాటి తరువాత కోడి నెమళ్ళు, కోడి నెమలి పింగళాల తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. వల్ల చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చినప్పటికీ కోడి నెమలి కక్కెర్లు, కోడి మైలాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో చూపులకు, చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. వల్లని చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. చూపులకి రంగులు గెలుస్తాయి, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుసేపటికి కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, కట్టు కాకులు, శుద్ధ డ్యాగలు, ఎరుపు పుంచిన డ్యాగలు, నల్లకట్టు అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి నెమళ్ళను, కోడి నెమళ్ళను కానీ కోడి నెమల పింగళాలను కానీ మనం ఇక్కడ ఉపయోగించుకున్నట్లయితే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే కాకి చూపు, వాటితో పాటు అన్ని రకాల డ్యాగలు, కాకులు డ్యాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు. 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి ఎర్ర పొలాలు లేదా డ్యాగ పింగళాలు, ఎర్ర పొలాలు లేదా డ్యాగ పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర పొలాలను లేదా డ్యాగ పింగళాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే వాటి తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. వల్ల చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చినప్పుడు ఇక్కడ శుద్ధ డ్యాగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డ్యాగలు, మిరపపండు డ్యాగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, కోడి ఎర్ర కక్కెర్లు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే పెట్టుకునే రంగులు అన్నమాట ఇవి. చూపులకు కూడా మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి,
కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేపటికి గట్టి కాకి నేమల్లో బాగా పసిమి గల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, తొమ్మిది వెన్న కాకులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకులు, అలాగే కట్టు కాకులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుకో లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎర్ర పొలాలను లేదా డేగ పింగళాలను ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక్కడ గట్టి కాకి నెమల్లో గట్టి కాకులు, పసిమిగల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, తొమ్మిది వన్నె కాకులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు ఉంటాయి కదా అలాంటివి, ఆ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కాకి చూపు, నెమలి చూపు, అన్ని రకాల కాకులు నెమల్లో కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ లైక్ చేయండి.